కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వరదయ్యపాలెంలో సీపీఎం నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్ గౌరీ శంకర్ కు సీపీఎం నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం పెంచుతూ ఇప్పటికీ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. విద్యుత్ బిల్లులతో పాటు అదనపు ఛార్జీల మోత సామాన్య ప్రజలు భరించలేకున్నారని మండిపడ్డారు. రైతుల పొలాలకు మీటర్ల ఏర్పాటు విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్రకటిత విద్యుత్ కోతల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబాకం చినరాజ్, సీనియర్ నాయకుడు సిద్ధలయ్య, పొన్నేరి బాలగురునాథం, తరుణ్, గిరి తదితరులు పాల్గొన్నారు. పెంచుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అంటే ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే విద్యుత్ ఛార్జీలు ఇంధన సర్దుబాటు అని లేకపోతే సర్ఛార్జీలు అని లేకపోతే ఎప్పుడో 2014లో 2011లో వాడినటువంటి విద్యుత్ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రజలకు భారాలేస్తున్నారు. అంటే 500 వచ్చేటటువంటి ఒక కుటుంబానికి ఈరోజు 1500 రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ సర్దుబాటు ఛార్జీల పేరుతో, ఇంధన సర్దుబాటు పేరుతో ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పని రకరకాల పేర్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద భారాన్ని 2000 కోట్ల రూపాయలు మోపుతూ ఉంది. ఒకవైపునేమో వీళ్ళేమో ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు కాబట్టి నిత్యావసర సరుకులన్నీ ఈరోజు 60 రూపాయలు ఉండేటువంటి కందిపప్పు 200 రూపాయలు, ఆ విధంగా పప్పు దినుసులు అన్ని రేట్లు పెరిగాయి, కూరగాయల దినుసులు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మానవుడు బతకడానికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులన్నీ ఎంతకంత 3 ఇంతల రేట్లు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెరిగాయి. అలాగే రైతులకు సంబంధించినటువంటి విద్యుత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచితం అన్నాడు. ఉచితంగా ఇస్తున్నాను మీరు కొంచెం వాడుకోండి, రైతులు బాగుండాలని చెప్తే ఈరోజు విద్యుత్ ఉచిత కరెంటు వాడుకునేటువంటి రైతులకు మీటర్లు ఎందుకు బిగించాలా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి మోడీ ఆయనకి ఆదాని వాళ్ళ గుజరాత్ రాష్ట్ర ఆయన శిష్యుడు కాబట్టి ఆయనకి ఈరోజు 400 కోట్ల రూపాయలు దోసి పెట్టడం కోసం, లేకపోతే ఈవేళ వాళ్ళకి అన్ని బొగ్గు ద్వారా తయారయ్యే విద్యుత్ ప్రాజెక్టులు వాళ్ళకే ఇవ్వడం, లేకపోతే నీటి ద్వారా తయారయ్యే ప్రాజెక్టులు వాళ్ళకే ఇవ్వడం, ఈ పద్ధతులు అన్నీ కూడా వాళ్ళకి కట్టజెప్పి వాళ్ళని బాగుపరచడానికి వాళ్ళకి 1000 కోట్లు లక్షల కోట్లు దోసిపెట్టేదానికోసం ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతులందరి మీద ఈ మీటర్లు బిగిస్తానంటాడు. మీటర్లు బిగించేది ఎందుకు? ఉచితంగా ఇచ్చే కరెంటు, ఉచితంగా ఇచ్చే కరెంటు మళ్ళీ మీటర్లు బిగించడం కొలతలేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈవేళ మనకు ఒకటి గుర్తుండాలి, ఈ గ్యాస్ కనెక్షన్లన్నీ కూడా గ్యాస్ సిలిండరు ఉచితంగా కాదు, సబ్సిడీ ముందుగానే ఇచ్చేసి మనకు 450-500 లోపల ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఈరోజు 1200-1150 అయింది. అంటే మీరంతా కూడా అకౌంట్లు ఓపెన్ చేయండి, మేము తర్వాత మీకు ఇస్తాము సబ్సిడీ, ముందుగా మేము మీరు డబ్బులు కట్టడం అని చెప్పి సబ్సిడీ ఇచ్చిందిలే ఏడ్చిందిలే ఈ పద్ధతిలో ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈవేళ దేశంలో ఉన్నటువంటి ఆదాన్ని ఆంబాన్ని వీళ్ళందరికీ దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలను ఈరోజు రద్దు చేశారు. అదే పేద ప్రజలకు ధరలు తగ్గడానికి కానీ రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు ఇచ్చే దాంట్లో, లేకపోతే వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇచ్చే దాంట్లో, లేకపోతే వాళ్ళకి అవసరమైన విద్యుత్ ఇచ్చే దాంట్లో మాత్రం వాళ్ళని దోపిడీ చేయాలని చెప్పి ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పి ప్రజలందరూ మీరు నాశనం అయిపోండి అని చెప్పని ఈరోజు కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మోడీ జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గుర్తించాలి, ఇది ప్రజలు కూడా గుర్తించకుండా ఏదో మనకు ఓటుకు డబ్బు ఇస్తారు కాబట్టి మనం గమనిద్దామనుకుంటే వాళ్ళు ఎవరికైతే ఓట్లు కొనుక్కోడానికి డబ్బు ఇస్తారో ఆదాని ఆంబాని ఇంకొకడు వాళ్ళకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు చేస్తున్నారు. అందువల్ల ప్రజలు మేల్కొని ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని వాళ్ళ కథ తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. అందువల్ల ఏదేమైనా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయం ఈ విషయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పని, ధరలు తగ్గించాలని పెంచకూడదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తహసీల్దారికి అర్జీ ఇచ్చాం. డాక్టర్
రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి